అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక వీడియోలో కట్ చేస్తే ఇప్పుడు కనబడుతుంది చూడండి, ఇక్కడ ఇది 20 ఆంప్స్ సాకెట్, పక్కనే 20 ఆంప్స్ స్విచ్. ఈ సాకెట్కు ఈ స్విచ్ను ఫిట్ చేయడం జరిగింది. పైన కనబడుతున్న ఈ బోర్ మోటార్కి వీళ్ళు ఇది ఫిట్ చేశారు. కాకపోతే ఏమైందంటే ఈ లోడ్ తట్టుకోలేక 20 ఆంప్స్ సాకెట్ కూడా కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా స్విచ్కు కనెక్షన్ ఇచ్చేశారు. మీరు చూడొచ్చు బోర్డ్ లోపలికి వైర్లు ఉన్నాయి, డైరెక్ట్గా లోపలికి ఇచ్చేశారు. అయితే స్విచ్ కూడా కాలిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్విచ్ టైప్ ఉన్నటువంటి C16 ఆంప్స్ బ్రేకరు MCBని మనం ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. ఎలా ఫిట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ కంపెనీ వచ్చేసి జిప్సీ గోల్డ్, మనం ఇందాక ఉన్నటువంటి ఈ బోర్డులు 20 ఆంప్స్ స్విచ్లు కనబడుతున్నాయి కదా. ఈ ప్యానల్ బాక్స్ వచ్చేసి ఇది 8 మాడ్యులర్ ప్యానల్. ఇది మనకు జిప్సీ గోల్డ్లో ఇవి 20 ఆంప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కాలిపోతుందని, ఇది తరచూ కాలిపోతుందని చెప్పేసి చెప్పడంతో నేను వెంటనే దాన్ని MCBగా మార్చడం జరిగింది. MCB స్విచ్ను డైరెక్ట్ పెట్టుకుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుందనేది నేను అంచనా వేసి కరెక్ట్గా మనం దీనికి సరిపోయే స్విచ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ మనం ఈ బ్రేకరు మనం పెట్టుకున్నట్లయితే ఈ 20 ఆంప్స్ స్విచ్ తీసుకునే బదులు ఈ MCB పెట్టుకుంటే మనకు ఇలాంటి ప్రాబ్లం అనేటివి ఉండేవి, కాలిపోవడం అనేది ఉండదు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ట్రిప్ అయ్యే అవకాశం కూడా మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ C16 ఆంప్స్ MCB అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇది 4 మాడ్యులర్ 6 మాడ్యులర్ కూడా మనం దేంట్లో అయినా కానీ ఏ మాడ్యులర్ అయినా కానీ ఈ 16 ఆంప్స్ MCB అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసుకున్నాక ఒకసారి మనం మళ్ళీ ఒకసారి పవర్ అనేది చెక్ చేసుకోవాలి. మనం MCBలు ఇంట్లో ఉన్నటువంటి ఐసోలేటర్ ఆఫ్ చేసుకున్నాకనే దీన్ని ఓపెన్ చేసి వైర్లు అనేది బయటికి తీయాలి. ఇక్కడ వాడినటువంటి వైర్లు చూడవచ్చు, అన్నీ 2.5 స్క్వేర్ mm వైరే. ఇప్పుడు మనం స్విచ్కున్నటువంటి కనెక్షన్లు అనేది మనం రిమూవ్ చేయడం జరిగింది. పైన మనకు స్విచ్ పైన టెస్టర్ పెట్టి ఒకసారి పైకి ఇలా అంటే మనకు స్విచ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడొచ్చు స్విచ్ కాలిపోయింది, పక్కపొంటి సాకెట్ కూడా కాలిపోయింది. కానీ సాకెట్ ఇప్పుడు అద్దు మార్చడం వద్దు, కేవలం ఒక MCB మాత్రమే మార్చు అంటే నేను ఓన్లీ MCB మాత్రం తీసుకురావడం జరిగింది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్లేస్లో ఒక్కసారి మనం స్విచ్ను ఎలాగో ప్రెస్ చేస్తామో ఈ సాకెట్ను కూడా అలానే ప్రెస్ చేస్తే మనకు సరిపోతుంది, ఫిక్స్ అవుతుంది. దీంట్లో మనం తీసుకొచ్చింది ఇప్పుడు అది ఇంతకుముందు ఏమో జిప్సీ గోల్డ్, మనం తీసుకొచ్చిన C16 ఆంప్స్ బ్రేక్ MCB వచ్చేసి గోల్డ్ మెడల్ కంపెనీ. పైన లైన్ 1 ఉంటుంది, కింద లైన్ 2 ఉంటుంది, 2 స్క్రూలు ఉంటాయి. లైన్ 1 అన్న దగ్గరనేమో మనం ఏది ఆ బోర్డులకు వచ్చినటువంటి మెయిన్ వైరు పవర్ కేబుల్ ఏదైతుందో రెడ్ కలర్ వైరు, ఆ కేబుల్ను లైన్ 1 కాడ ఇవ్వాలి. లైన్ 2 దగ్గర మనము మన ఎల్లో ఉంది కదా, ఎల్లో దగ్గర లైన్ అనేది కాడ, లైన్ 1 కాడనేమో మనము ఏది మన బోరుకు వెళ్ళే స్టార్టర్కు వెళ్ళేటువంటి వైర్లు ఫిట్ చేయాలి. లైన్ 2 దగ్గర లైన్ దగ్గరనేమో మెయిన్ వైర్లు ఫిట్ చేయాలి. లైన్ అంటేనేమో మన పవర్ కేబుల్ అనేది కింద ఉంటుంది కాబట్టి కింద మన ఈ బోర్డులకు వచ్చే మెయిన్ వైరు లైన్ దగ్గర ఫిట్ చేసి లైన్ 1 కాడ బోర్కు వెళ్ళేటువంటి మెయిన్ వైర్లు ఫిట్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైన్ దగ్గర మెయిన్ వైర్ ఇవ్వాలి ఫేసు, లైన్ 1 దగ్గర బోర్కు వెళ్ళేటువంటి వైర్లను లైన్ 1 దగ్గర పెట్టాలి. లైన్ స్క్రూ దగ్గర మెయిన్ వైర్లు ఫిట్ చేయాలి. చూడండి మనం ఇలా ఫిక్స్ చేసాము. ఏదైనా మీకు డౌట్ ఉంటే నేను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సాకెట్ కూడా చేంజ్ చేస్తే అయిపోవు కానీ వాళ్ళు సాకెట్ వద్దు ఇప్పుడు మాకు అని చెప్పారు. ఈ 16 ఆంప్స్ బ్రేకర్కి 180 రూపీస్ పడిందండి జిఎం. మనకు తెలిసిన వాళ్ళు కొంచెం తక్కువగా ఇవ్వడం జరిగింది. కొన్ని ప్లేసుల్లో దీనికి 200 పైన ఉండొచ్చు, 220 230 కూడా కొందరు తీసుకుంటారు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి 180 190 తీసుకోవడం జరిగింది. దీనికి 4 స్క్రూలు ఉంటాయండి ఈ ప్యానల్కు. మనం మళ్ళీ యథావిధిగా ఎలా తీసామో అవిటిని మాత్రమే తీసి పెట్టాలి. మీరు ఏదైనా వర్క్ చేసే ముందు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ఐసోలేటర్ కానీ ఫ్యూజ్ కానీ తీసేసి అప్పుడు వర్క్ చేసుకోవాలి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
మనం ఫిట్ చేసాము, 4 స్క్రూలు ఫిట్ చేసినాక పైన ఉన్నటువంటి ప్యానల్ను మనం ఇలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడవచ్చు మనం ఈజీగా, మనకు అంటే హార్డ్ కూడా ఉండదండి. చిన్నపిల్లలు కూడా మనకు అంటే మరీ చిన్నపిల్లలను మనం ముట్టుకొని ఇవ్వకూడదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈజీగా మనం బ్రేక్ అనేది పైకి లేపచ్చు. ఇది చాలా వరకు మోటార్కి ప్రొటెక్షన్ అండి. ఏమైనా ట్రిప్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని తొందరగా బ్రేకర్ ట్రిప్ అవుతుంది, మనకు మోటార్ సేఫ్టీ ఉంటుంది, ఎక్కువ రోజులు మనకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. జై హింద్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.